హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టాకీ గ్లోస్. ఈరోజు 2008లో రిలీజ్ అయిన ద స్పైడర్విక్ క్రానికల్స్ అనే మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? మూవీ స్టార్టింగ్లోనే స్పిరిట్ వరల్డ్ సైంటిస్ట్ అయిన స్పైడర్విక్ తన పరిశోధనలు చేస్తూ ఉంటారు. అప్పుడు హఠాత్తుగా వచ్చే వింత శబ్దాలను విని భయపడి తన పరిశోధనకు సంబంధించిన బుక్ని సీల్ చేసేస్తారు. కట్ చేస్తే 80 ఇయర్స్ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది. తన అత్తగారైన లిజండా ఇచ్చిన ఇంటికి హెలెన్ గ్రేస్ తన ముగ్గురు పిల్లలైన మెలోరీ మరియు కవల పిల్లలైన జార్విజ్ సైమన్లతో కలిసి వస్తుంది. వాళ్ళు ఇల్లు మారడం జార్విద్కి ఇష్టముండదు. ఆ ఇల్లు జార్విద్కి నచ్చదు. వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం జార్విద్కి. వాళ్ళ నాన్న ఎప్పటికైనా వచ్చి తను తీసుకెళ్తాడని తను వెయిట్ చేస్తూ ఉంటాడు. జార్విద్ మరియు సైమన్లు తన ముత్తాత అయిన స్పైడర్విక్ ఫ్యామిలీ ఫోటోని చూస్తారు. ఆ ఫోటోలో ఉండే చిన్న అమ్మాయి లిజండాని చూస్తారు. లిజండాని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారని సైమన్ చెప్తాడు. ఎందుకంటే తన తండ్రి అయిన స్పైడర్విక్ని ఫైరీస్ కిడ్నాప్ చేశాయని చెప్తుంది లిజండా. కాబట్టి పిచ్చిదని భావించి ఆమెను పిచ్చి హాస్పిటల్లో ఉంచుతారు. కట్ చేస్తే డిన్నర్ టైంలో అందరు కూర్చున్నప్పుడు హెలెన్ గ్రేస్ అంటారు, ఆంటీ లిజండాకి టమోటా మరియు హనీ అంటే చాలా ఇష్టమేమో, అందుకే చాలా బాటల్స్ ఉన్నాయని అంటారు. ఆ టైంలోనే తన మిస్ అయిన కీస్ గురించి అడుగుతారు జార్విద్ని. అదే సమయంలో మెలోరీ కూడా తన కనిపించిన మెడల్ గురించి జార్విద్ని అడుగుతుంది. నువ్వే ఎక్కడో దాచావంటుంది, నాకేం తెలియదని చెప్తాడు జార్విద్. అప్పుడే జార్విద్ ఫాదర్ కాల్ చేస్తారు. కాల్లో జార్విద్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో సరిగ్గా మాట్లాడరు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు కోపంగా అని వాళ్ళ అమ్మ మీద కోప్పడతారు జార్విద్. అదే సమయంలో ఒక వింత శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని గమనించిన జార్విద్ గోడను పగల కొట్టాలనుకుంటాడు. పక్కనే ఉన్న కర్ర తీసి గోడను పగల కొడతాడు. అప్పుడు జార్విద్ వాళ్ళ మదర్ నా మీద ఉన్న కోపాన్ని దాని మీద ఎందుకు చూపిస్తున్నావు అని అరుస్తుంది. ఇల్లును పగల కొడతావా అని తిడుతుంది. అప్పుడు జార్విద్ వాళ్ళ అక్క మెలోరీ నేను చూస్తాను ఇటువ్వు అని చెప్పి అలా టచ్ చేయగానే గోడ పగిలి అక్కడున్నటువంటి డబ్ వెయిటర్ ని చూస్తుంది. ఆ డబ్ వెయిటర్ లో మిస్ అయిన వాళ్ళ వస్తువులన్నీ ఉంటాయి. అక్కడే ఒక కీస్ కూడా దొరుకుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అది జార్విద్ చేసిన పనే అని మెలోరీ అంటుంది. డబ్ వెయిటర్ లో వెళ్లి పైన ఏముందో చూసొద్దామని సైమన్ అడుగుతాడు. సైమన్ నాకు అవసరం లేదు అని వెళ్ళిపోతాడు. అప్పుడు జార్విద్ ఒక్కడే ఆ డబ్ వెయిటర్ లో కూర్చుని ఎన్నో రహస్యాలు దాగి ఉన్న తన ముత్తాత స్పైడర్విక్ గదిలోకి వెళ్తాడు. కీ సాయంతో గదిలో ఉన్న బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో ఉండే ఫీల్డ్ గైడ్ ని తన చేతిలోకి తీసుకుంటాడు. అంతలోనే తను భయపెట్టేలా వింత శబ్దాలు వస్తాయి. అక్కడ నుండి క్రిందకొచ్చి సైమన్ తో జరిగిందంతా చెప్తాడు జార్విద్. తను ఆ బుక్ చదవడానికి భయమేసి తన గదిలో ఉండే ఒక బాక్స్ లో కూర్చొని చదువుతాడు. ఆ బుక్ లో ఈ విధంగా రాసుంది, డియర్ రీడర్, జీవితాంతం నేను నేర్చుకున్నది మీ చేతిలో ఉంది. అతి త్వరలోనే మీరు నేను చూసినట్లుగా అతి మర్మమైన జంతువుల్ని చూస్తారు. మిమిక్రీ మరియు మ్యాజిక్ సాయంతో అవి దాక్కుని ఉన్నాయి. ఈ బుక్ కంటికి కనిపించని ఆ జంతువుల్ని చూడటానికి పరికరాలన్నీ మీకు ఇస్తుంది. ఈ రహస్యం ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టినది. ఈ ఆధిపత్యానికి చెందిన జీవులన్నీ ఒక జంతువుకే సేవ చేస్తున్నాయి. ఆ జంతువే ఓగర్ మాల్గద్. మాల్గద్ కి ఈ పుస్తకంలో ఉండే సమాచారం తెలిసిందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అది ఏ రూపంలో అయినా వస్తుంది అని చెప్తాడు. ఇంతలో గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. ఏమైందో అని పరిగెత్తుకుంటా వెళ్లి చూస్తే మెలోరీ యొక్క హెయిర్ ని మంచానికి కట్టేసుంటారు. ఎందుకు ఇలా చేశావని మెలోరీ అడుగుతుంది. నేనేం చేయలేదు, నేను బుక్ చదువుకుంటున్నానని చెప్పినా ఎవరు వినరు. ఇదంతా చేస్తున్నది బ్రౌనీ అని, తన కోపం వస్తే బోగట్గా కూడా మారుతుందని, హనీ అంటే బోగట్కి చాలా ఇష్టమని సీమన్ కి మెలోరీకి జారీ చెప్తాడు. ఇంతలో టింబల్ ట్యాక్ కి ఇష్టమైన హనీని ఇచ్చి తనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు జారిద్. ఫీల్డ్ గైడ్ని రక్షించడానికి ఆ ఇంటి చుట్టూ రక్షణ రేఖ వేశారని మాట్లాడుకుంటారు జారిద్ మరియు టింబల్ ట్యాక్. ఆ టైంలోనే రక్షణ రేఖ దాటి వెళ్లిన సైమన్ ని గాబ్లిన్స్ తీసుకువెళ్లిపోతాయి. సైమన్ ఒకచోట బందీగా ఉంటాడు. అక్కడికి జావిద్ వెళ్తాడు. అక్కడే హాక్స్వీల్ పరిచయం అవుతాడు. హాక్స్వీల్ కుటుంబాన్ని అంతం చేసిన ఓగర్ మాల్గద్ ని అంతం చేయాలని కక్షతో ఉంటాడు. అంతవరకు గాబ్లిన్స్ చూడటానికి స్పైడర్విక్ తయారు చేసిన పరికరం యూజ్ చేసే జావిద్ మీద
హాక్స్ఫీల్ ఉమ్మగానే గాబ్లింగ్స్ ని డైరెక్ట్ గా చూడగలుగుతాడు జావేద్. ఇద్దరు కవల పిల్లలు కావడం వల్ల జారిద్ అనుకుని సైమన్ ని కిడ్నాప్ చేశారని ఓగర్ మార్గ గ్రహించి పుస్తకం తీసుకురమ్మని సైమన్ ని బెదిరిస్తాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న జారిద్ పుస్తకం నా దగ్గరే ఉందని దారిలో సైమన్ కి చెప్తాడు. వాళ్ళిద్దరు గొడవ పడుతున్న సమయంలోనే గాబ్లింగ్స్ అక్కడికి వచ్చేస్తాయి. వారిని వెంటాడుతుండగా ఇంటి దగ్గరికి వెళ్లిపోతారు. ఆ సమయంలోనే జారిద్ పుస్తకాన్ని అగ్నిలో వేసేయాలని అనుకుంటాడు. అగ్నిలో వేసిన పుస్తకం కాలదు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆంట్ లుసీనాని హెల్ప్ అడగాలని బయలుదేరతారు మెలోరీ మరియు జావిద్లు. ఆమె ఈ సమస్య నుండి బయటపడటానికి మీరు మా నాన్నని కలవాలి, మా నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నారు, మీరు ఆయన్ను అడగండి అంటారు. ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెబుతుంది ఆంట్ లుసిండా. నన్ను గాబ్లింగ్స్ నుంచి కాపాడడానికి మా నాన్న గాబ్లింగ్స్ తో ఫైట్ చేస్తుండగా పైరిస్ ఆయన్ను కాపాడి తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి అని చెబుతుంది. ఇంతలో గాబ్లింగ్స్ ఆంట్ లుసిండా ఉన్న చోటు అటాక్ చేస్తాయి. ఆ సమయంలో జారిద్ చేతిలో ఉన్న నుంచి కొన్ని పేజీలను తీసుకెళ్లిపోతాయి గాబ్లింగ్స్. అందులో ఉండే సమాచారం మేరకు చంద్రుడు ఉదయించే సమయంలో ఆ బుక్ నా చేతిలో ఉంటుంది అంటాడు మాల్గర్. అది విన్న హాక్స్క్విల్ ఆ విషయాన్ని జారిద్ కి చెప్పాలని బయలుదేరతాడు. ఆ సమయంలో హాక్స్క్విల్ మెలోరీ సైమన్ ముఖంలో ఉమ్ముతాడు. వారు కూడా పరికరం సాయం లేకుండానే గాబ్లింగ్స్ ని చూడగలుగుతారు. స్పైడర్విక్ ని కలవడానికి ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు సైమన్ పిల్లిని చూసి జారిద్ కి బుక్ లో చదివిన ఒక విషయం గుర్తొస్తుంది. స్పైడర్విక్ ఎంచుకున్న పక్షి ఫ్రెండ్ ఉందని, ఒక మంత్రం జపిస్తే అది వచ్చి స్పైడర్విక్ ఉన్న చోటికి తీసుకువెళ్తుందని తను గ్రహిస్తాడు. వెంటనే ఆ మంత్రం జపించడంతో ఆ పక్షి వచ్చేస్తుంది. ఆ పక్షి మీద సీమన్, జారిద్, మెలోరీలు కూర్చుంటారు. టింబుల్ ట్యాక్ ఫీల్డ్ గైడ్ ని చేతికిస్తాడు. స్పైడర్విక్ దగ్గర పక్షి వారిని వదులుతుంది. స్పైడర్విక్ ఫైరిస్ తాకడం వల్ల అలానే యవ్వనంగా ఉంటాడు. స్పైడర్విక్ ని కలిసి మీరు మా ముత్తాత, మీ కూతురు ఆంట్ లుసిండా గారికి ఇప్పుడు 80 సంవత్సరములు అని చెప్తాడు జారిద్. అప్పుడు ఫీల్డ్ గైడ్ ని ఇమ్మని స్పైడర్విక్ అడుగుతాడు. ఈ బుక్ ని మీరు అంతం చేయండి అని జారిద్ అంటాడు. దానికి స్పైడర్విక్ ఒప్పుకోరు. ఈ బుక్ కోసం నేను నా జీవితాన్ని పణంగా పెట్టాను అంటారు. ఈ బుక్ లో కొన్ని పేజీలు మాల్గద్ కి దొరికాయి. సూర్యుడు వచ్చిన తర్వాత ఆ సర్కిల్ దాటి తన ఇంటికి రాగలడు అని అతను తెలుసుకున్నాడు అని చెప్తాడు జారిద్. 125 ఏళ్ళు దాటిన నేను ఈ ప్రదేశాన్ని దాటి బయటకు వస్తే నేనేమి చేయలేను అంటాడు స్పైడర్విక్. నన్ను కనిపెట్టగలిగిన నీకు బుద్ధిబలం చాలా ఎక్కువ ఉంది, మాల్గద్ ని నువ్వే అంతం చేయగలవు అని చెప్తాడు స్పైడర్విక్. ఇంకా చేసేదేమీ లేక మంత్రం జపించి పక్షి సాయంతో మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు జారిద్, మెలోరీ, సైమన్లు. గాబ్లింగ్స్ ని అంతం చేయడానికి టమోటా సాస్ మరియు వెన్నీగర్ను సిద్ధం చేసుకుంటారు. గాబ్లింగ్స్ ని చూసే పరికరం వాళ్ళ అమ్మకి ఇస్తారు. అందరూ ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. గాబ్లింగ్స్ వాళ్ళ ఇంటిలో ఎంటర్ అవగానే టమోటా సాస్, వెన్నీగర్, సాల్ట్ అన్నిటితో దాడి చేస్తారు. మాల్గద్ కూడా అక్కడికి వస్తారు. కిచెన్లో ఉన్న ఓవెన్లో టమోటా సాస్ని వెనిగర్ వేసి అక్కడే ఉన్న కబోర్డ్లో దాక్కుంటారు అందరూ. ఫైర్ అంటించగానే ఓవెన్ పేలి అన్ని గాబ్లింగ్స్ చనిపోతాయి. మాల్గద్ కూడా చనిపోయారని భావించే సమయంలో ఇంతలో జావిద్ నాన్న రూపంలో మాల్గద్ వచ్చి బుక్ అడుగుతాడు. మాల్గద్ మారు రూపంలో వచ్చాడని గ్రహించిన జారిద్ బుక్ని ఇవ్వకుండా తప్పించుకొని బిల్డింగ్ పైనుంచి బుక్ని పడేస్తాడు. బుక్ పట్టుకోవడానికి పక్షిలా మారిన మాల్గద్ని చూసి అక్కడికి వచ్చిన హార్క్స్క్విల్ తినేస్తాడు. ఇంతటితో హార్క్స్క్విల్ పగ కూడా తీరిపోతుంది. కథ సుఖాంతమవుతుంది. జార్విత్ తెలివితేటలతో అందరినీ కాపాడుకుంటాడు. ఆంట్ లుసిండా ఆ ఇంటికి వస్తుంది. అప్పుడే స్పైడర్విక్ ఇంటికి వస్తారు. నన్ను నీతో తీసుకుని పోండి నాన్న అని అడగడంతో స్పైడర్విక్ తాకగానే ఆమె చిన్నపిల్లలా అయిపోతుంది. వారిద్దరూ ఫైరిస్ సాయంతో ఆకాశంలో వెళ్లిపోతారు. ఇంతటితో కథ సుఖాంతం. పిల్లలకు నచ్చే అద్భుతమైన రీతిలో చాలా బాగా తీశారు ఈ మూవీని. ఫ్రెండ్స్ చూశారుగా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ చెప్పడంలో నా తప్పులను క్షమించండి. ఈ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.